కాకినాడ రూరల్ ఇందిరాపాలెంలో శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపులు చేయడం జరిగిందని ఆలయ ఈవో సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ అధికారులు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుబ్బారాయుడు షష్ఠి అనంతరం దేవస్థానంలో భక్తులు అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు చేయడం జరిగిందన్నారు. 2,33,000 రూపాయలు హుండీలో భక్తులు వేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. శ్రీ స్వామివారి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈరోజు హుండీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ హుండీ దాఖల ఈరోజు వచ్చింది 2,33,762 రూపాయలు. ఈ భక్తుల సమక్షంలో ఈరోజు భక్తుల సమక్షంలో అలాగే పబ్లిక్ వచ్చిన వాళ్ళు పోలీసు కానిస్టేబుల్ సమక్షంలో మేము ఉండి లెక్కింపు చేయడం జరిగింది. ఒకటి చెప్పడం జరిగింది. స్పెషల్ కమిటీ కూడా 2 రోజులే 17-18 తారీఖులతో అయిపోయింది. అయినా ఇంటిమేట్ చేస్తాం, వారు రాలేదు. మనం అయినా ఇంటిమేట్ చేస్తాం. చెప్పండి చెప్పండి. అవును, ఎప్పుడు ఎప్పుడు చేసేవారు, ఎప్పుడు వచ్చేవారు, వారు రాలేదు. అంతే, వారు రాలేదు. ఏంటి ఆరోపణ ఏంటి దాని మీద ఆరోపణ ఏంటి? మరి 50 రూపాయలు అయితే కుటుంబం సరిపోయేది. 100 రూపాయల వల్ల కుటుంబం అందరూ వెళ్ళాలంటే 500 పట్టుకుని. ఇందులో ఎవరికి ఏ విధమైన కష్టం లేదండి. ఇందులోని ఫ్రీ దర్శనం కంటిన్యూ అయ్యింది. 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది. అర్జెంటుగా వెళ్ళవలసిన 100కి వెళ్తారు, లేదు 50కి వెళ్తారు, లేదా ఫ్రీగా వెళ్తారు. దానికి ఇబ్బంది ఏముంది?